నమస్తే సార్, ఏం పేరు? మీ పేరు ప్రకాశ్ రావు. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. అందరికీ పథకాలు పడుతున్నాయి అంటారా? అందరూ పడుతున్నాయి. ఎటువంటి పథకాలు పడుతున్నాయి? ఎటువంటి అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, వాహన మిత్ర, విద్యాదీవన. జగన్ గారు పెట్టిన ఇన్ని పథకాలు ప్రజలకు అవసరం ఉంటారా? అవసరం కాబట్టేగా పెట్టింది. అవసరం లేని వాళ్ళు పెట్టలేదు, ఉన్నవాడు పెట్టలేదు కదా, పేదవాళ్ళ కోసమే కదా పెట్టింది. బ్రహ్మాండంగా ఉంది ఆ ప్రభుత్వానికి తీర్పు. ఆ ప్రభుత్వం 0%, ఇది 100% బ్రహ్మాండంగా ఉంది. జగన్ గారు కంపల్సరీ 100% వస్తాడు. 175 సీట్లు కూడా సాధిస్తాడు. వస్తాడు, కంపల్సరీ వస్తాడు. చంద్రబాబు అవినీతి చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆయన ఏం అన్యాయంగా అరెస్ట్ చేయలేదు కదా, ఆయన చేసిన అవినీతి బయటపడుతుంది కదా. ఇన్ని సంవత్సరాలు లేకపోతే కేసులన్నీ స్టే తెచ్చుకొని ఉన్నాడు. ఈ కేసు స్టే ఇవ్వడానికి అవకాశం లేదు. సిఐడి వాళ్ళు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేసి వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని వేశారు. ప్రజలు ఎవరు ఏమంటారు? ఆయన అవినీతి చేశారు, లోన్ వేశారు అంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు ఆ మాట. ఎన్నికలు వచ్చినాయి, దగ్గరలో వేశారని. ఆయన వల్ల ఏం లాభం? బయట ఉన్న ఒకటే, లోన్ ఉన్న ఒకటే. ఆయన వల్ల ఏమి ఈ పార్టీకి నష్టమేమి లేదు, ప్రజలకు మేలేమి లేదు. ఆయన లోన్ ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే. జనాలను దిడటానికి తప్పితే ఆయన తిరిగి జనాలను దిడటానికి తప్పితే ఏమి లేదు. ఆ జనసేనకి ఏముంది అక్కడ సీను? ఆయన ఏది చంద్రబాబు గారు ఆయన ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని ఆయన తిరుగుతూ ఉంటారు. ఆయన ఏమి చెప్పమంటే ఆయన చెప్తాడు. ఆయన రాసిస్తున్న స్క్రిప్ట్ తీసుకొని చదువుతుంటాడు జనసేన. అంటే జగన్ గారు కొద్దిగా భయం వేసిందంటారా? అసలు ఆయనకు భయం అనేదే లేదు. జగన్ గారు భయం అనే ఉంటే సింగిల్ గా ఎలా పోటీ చేస్తాడు, ఆలనీళ్ళు బోగు చేసుకుంటాడు. కానీ ఇలా భయం ఉంది కాబట్టి పొత్తులు. చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా సింగిల్ గా పోటీ చేశాడా? అంద పొత్తులతోనే. ఆయన భయం కాబట్టి పొత్తులు బోగు చేసుకొని అధికారం తెచ్చుకుంటాడు. అధికారం తెచ్చుకున్నాక ప్రజలను లెక్క చేయడు, ప్రజలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారి నైజ్యం అది. టీడీపీ జనసేన కలిసి జగన్ గారిని రానికుండా అని స్పష్టంగా చెప్తాను. చాలా మంది ఈసారి జగన్ వస్తే ఈసారి ఏది పక్క రాష్ట్రాలు పారిపోరంటారు. వాళ్ళు చెప్పే మాటలు మరి వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అవినీతులన్నీ బయటపడుతున్నాయి కదా. సింగపూర్, మలేషియాడు పారిపోవాల్సి వస్తుందని వాళ్ళు ప్రజల మీద రుద్దుతున్నారు వాళ్ళ తప్పుల్ని. ప్రజలకు ఏమీ బాధ లేదు, ప్రజలకు ఇబ్బంది ఏమి లేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండల సత్యనారాయణ అరెస్ట్ గురించి ఏమంటారు? ఆయన ఏదో తప్పు మాట్లాడాడు, ఆయన అరెస్ట్ చేశాడు. లేడీస్ గురించి మాట్లాడతాం కదా. రోజా గారు చేశారని గతం జరిగిపోయిందండి. ఇప్పుడు మినిస్టర్ ఇవన్నీ ఆయనకే ఆయన అనుకుంటే మరి ఆయన వెనకాల వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు చేస్తున్నారని ఈయన తెలుసా తెలీదా? మరి ఆయన వెనకాల చేస్తారని ఈయన కనపడదు కదా. ఆమెను అనాల్సిన పనే వచ్చింది. నీ పార్టీ పరంగా మీ చంద్రబాబు నాయుడు గురించి అరెస్ట్ చేశారు కదా, అదేదన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకో. ఆయనకు అన్యాయం జరిగిందనే ఏదైనా చంద్రబాబు అరెస్ట్ వల్ల మాట్లాడతానికి ఒక లేడీస్ని పట్టుకొని ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఎట్లాగా అసభ్యంగా మాట్లాడకూడదు కదా, తప్పు కదా. వాళ్ళకి పిల్లలు, కూతుళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు అట్లాగే భార్య, అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు కదా. వాళ్ళ ఆడవాళ్ళని గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఆడవాళ్ళని మాట్లాడుతున్నావు అంటే వాళ్ళని మాట్లాడేసిన పనే ఉంది. నీ పార్టీ గురించి, నీ వ్యవహారం గురించి మాట్లాడుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలుస్తాడని మా నమ్మకం. ఆయన 100%. నా పేరు మురళి ఎక్కిరాల, అడ్వకేట్, హైకోర్టు ఏపీ. ఎలా ఉంది సార్ పరిపాలన జగన్ గారు? ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ పరిపాలన కూడా పేదల కోసం బ్రహ్మాండంగా ఉంది. ఎవడు ఇంతవరకు చరిత్రలో పేదల గురించి ఆలోచించినటువంటి పరిపాలన ప్రభుత్వాలు చూసాం, కానీ ఒక పేదల గురించి నిజంగా పేదల కోసం మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం. అనేక మంది పేద ప్రజలకి ఆయన పెట్టిన పథకాలు ఎటువంటి పథకాలు పడట్లేదు అంటున్నారు. ఎందుకు పట్టలేదు? ఎవుడికి పడింది? అర్హత ఉన్న ప్రతివాడికి కులం, మతం, పార్టీ, ప్రాంతం సంబంధం లేకుండా అన్ని పథకాలు, అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అందుతున్నాయి. సుభిక్షంగా, సౌకర్యంగా, లాస్ట్ వన్ చివరవాడికి కూడా అందుతున్నాయి. జగన్ గారు పెట్టిన ఈ పథకాలను అవసరం ఉంటారా సార్? ఖచ్చితంగా అవసరం. అంటే పేద ప్రజలు నాకు ఆకలి అవుతుంది అన్నం అవసరమే. అవసరమా అన్నం అంటే దానికి అర్థమేముంది అసలు? ఎస్, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో అప్పుడు కూడా 150 కోట్లు, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది సంవత్సరానికి. మరి ఇప్పుడు 2 లక్షల చిల్లర కోట్ల బడ్జెట్ రాష్ట్రం ఉంటే ప్రతి పైసా కూడా ఖచ్చితంగా పేదవాడి అకౌంట్లోకి డైరెక్ట్గా అంటే డిపాజిట్ అవుతుంది. మరి అంతకుముందు ఏమైనా ఈ డబ్బు అంతా?
ఖచ్చితంగా 150 సార్లు జగన్ గారు ఖచ్చితంగా రావాలి. ప్రజలండి, పేద ప్రజలు 90% ఆఫ్ ది పీపుల్ ఇస్ పాపులర్ చెప్తున్నా సార్. అంటే సార్ వస్తే మళ్ళీ నేను జగన్ గారు వస్తే మటికి ఆ పక్క రాష్ట్రానికి పారిపోరన్న సార్. ఎవరు 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 ఇప్పుడు దాకా స్వార్థంతో కొన్ని వర్గాలకు మాత్రమే మేలు చేసినటువంటి వాళ్ళు, కొన్ని వర్గాల గురించి మాత్రమే ఆలోచించినటువంటి వాళ్ళు, ఉద్దేశం ఇది అయ్యి ఉండొచ్చు. కానీ పేద ప్రజలు మెజారిటీ ఆఫ్ ది పీపుల్, మెజారిటీ పీపుల్ ఈ ప్రాంతంలో, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అనేటువంటి వాళ్ళందరూ కూడా దీన్నే కోరుకుంటా ఉన్నారు. ఎవడు బుద్ధిహీనుడు, అన్నం తిని గడ్డి తినేటువంటి వాడు చేస్తాడు తప్ప ఆత్మద్రోహానికి ఆత్మవిశ్వాసానికి విఘాతం కల్పించే పనులు ఈ పేద ప్రజలు ఎవడు చేయడు. ఖచ్చితంగా జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పాలిటిషన్లో ఉన్న ఏం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, అపోజిషన్లో ఉన్న ఆయనకే సపోర్ట్ చేస్తారు. కానీ ఏనాడు జగన్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి ప్రశంసించడం కానీ, ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే సరిచేయ ముసుకోమని సలహా ఇవ్వడం కానీ ఏనాడు చేయలేదు. కానీ నేను జగన్కి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకు చీలకుండా చేస్తానంటేనే దాని ఉద్దేశం అది. రెండు 2022 కలిసినా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. జనం అండి, జనమే జగను, జగనే జనము. కాబట్టి జనం అంతే వాళ్ళకెళ్ళి ఉన్నప్పుడు ఇంక ఎవడికి భయపడే పనే ఉంది? నిలబడతారు సార్, అన్నం తినేవాడు ఎవడే నిలబడతాడు, అన్నం తినేవాడు ఎవడే నిలబడతాడు. పేద ప్రజలంతా కూడా కేవలం వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోనే తృప్తి పొంది, వేల కోట్లు లక్షల కోట్లు పోగేసుకొని దాన్ని దాచుకొని ఇంకో దేశం పారిపోయి స్విస్ బ్యాంకులు దాచుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. ముప్పోట్ల కూడు గుడ్డ నివాసానికి సంబంధించిన కూడు గుడ్డ గూడు ఉంటే చాలు అని సంతోషపడి ఈ జనాలకి అంతకంటే మెరుగైన పరిపాలన, భవిష్యత్ తరాల్లో తన జీవిత తన తలరాతనే మార్చుకునేటంత జ్ఞానం ఇచ్చేటువంటి విద్యని ఫ్రీగా బడుగులకి బలహీన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం విద్య, బడుగులకి బలహీన వర్గాలకి విదేశీ విద్య, బడుగులకి బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు సౌంక్షంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి అందుతున్నప్పుడు వాళ్ళు మోసం చేస్తారంటే ఎవడు నమ్మడు? చంద్రబాబు అరెస్ట్ గురించి ఏమంటారు? న్యాయం చట్టం తరబంతం చేసుకుంటా పోద్దండి. అరే నువ్వు ఒక సీనియర్ మోస్ట్ లీడర్వి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, వేస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ పాలిటిక్స్ అండి. మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే మీకున్న దానికి హోదాకి సంబంధించి చాలా జాగ్రత్తగా పక్కనపడికి ప్లాన్ చేయాలి. కాబట్టి చట్టం మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎట్లాంటి లొసుగులు లోటుపాట్లు లేకుండా కోసం కరెక్ట్గా అన్ని సాక్ష్యాధారాన్ని క్రోడీకరించి సేకరించిన తర్వాతనే ఆ స్టెప్ తీసుకున్నందుకని టైం పట్టవచ్చు. చాలామంది ప్రజలు ఏమంటారంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే వైసీపీ రాదు అన్న భయంతోనే అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా తప్పుడు మాట. ఎందుకంటే ప్రభుత్వం కనుక ఒక ప్రతిపక్ష నాయకుని అక్రమంగా అనవసరంగా అరెస్ట్ చేస్తే అది రివర్స్ అయ్యి తనకే వ్యతిరేక దెబ్బ ఇద్దరిని ఏ రాజకీయ నాయకుడు అట్లా ఆలోచించడు. ఎలక్షన్ ముందు పెట్టుకొని ఒక నాయకుడిని లోపలేస్తే జనం సానుభూతి అవతలకు పోయిందనేటువంటి జ్ఞానం కనీసమైన ఉంటుంది కదా. కానీ ఇది అది కాదు, చట్టం తరఫున తను చేసుకుంటూ పోయింది. దాంట్లో ఎట్లాంటి ప్రమేయం మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్లో ఉన్నప్పుడు మద్దతు చాలా మంది ఇస్తున్నారు, అంటే సింపతి వస్తుందనే అవకాశం? దేశం మొత్తం మీద ఎన్ని లైవ్లను చూసుకోండి మీరు, ఒకే సామాజిక వర్గం కేవలం కావాలని వాళ్ళు కొంచెం అడాబడి చేస్తున్నట్టుగా నాకే కనిపిస్తూ ఉంది. తర్వాత ఏ వర్గాల్లో ఏ సామాజిక వర్గం ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు, అరే ఏం చేశారని మీకు సపోర్ట్ చేస్తారు సార్? మీలో ఉన్న మంచితనం ఉంటే కదా. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండాల సత్యనారాయణ అరెస్ట్ గురించి ఏమంటారు? చత్తప్యం దాంట్లో వాళ్ళు ఒక స్త్రీ జాతిని ఎత్తనారియంతి పూజ్యంతు తత్ర దేవత అని చెప్పేసినట్టు ఈ లోకంలో మరి ఆమె స్త్రీ అనేటువంటి వింగితాన్ని మర్చి సీనియర్ నాయకురాలు మీరు మీ ఇష్టం వచ్చిన నోటికి ఏదైతే అది మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మనల్ని కూడా మాట్లాడితే అది మనం భరిస్తామా? మనం కూడా భరించినట్లయితే మరి ఆమెను అరెస్ట్ ఆమెను తిట్టడం కూడా ఓకే. గతంలో రోజా గారు కూడా చంద్రబాబు నాయుడు మీద అంత విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అంత గలీజ్ మాటలు ఎప్పుడు మాట్లాడారు నాకు తెలుసు. మరి అంత గలీజ్ మాటలు మాట్లాడారా? పడుకోవడం లేవడం అది మీ అలవాటు. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఒక మాట చెప్తారు, మీ మనసులో ఏది ఉంటే మీ నోటి ద్వారా అది బయటకు వస్తుందని. అట్నే బన్నెల సత్యనారాయణ మూర్తి గారికి మరి పడుకోవడం లేవడం అలవాటు కాబట్టి అన్ని అట్లనే వస్తాయి. మరి దానికి కేవలం అరెస్ట్ వల్లే బన్నెల సత్యనారాయణ నోరు రంగు స్లిప్ అయ్యారు అంటారు? అరెస్ట్ అంటే చంద్రబాబు అరెస్ట్ వల్లే నోరు అలాగా? అరే అరెస్ట్ అయితే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాటిలో మీరు ఫైట్ చేసే రైట్స్ ఉన్నాయి. అట్లా ఫైట్ చేయాలి కానీ మీరు మీకున్నటువంటి ప్రెస్టేషన్ని, అయ్యో మాకు మా కోట్ల పేటల వారిపోతుందని చెప్పేసి మీకున్న ప్రెస్టేషన్ని జనాల మీద ఎవడు పెడితే వాడి మీద అడ్డం పెట్టి అచ్చోసిన ఆంబోతులకు మాట్లాడితే అది మీ విఘ్నతకి వదిలేస్తాం. చంద్రబాబు అరెస్ట్ వల్ల టీడీపీ చాలా బలహీనంగా తయారైందని పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా కోర్టులు మేనేజ్ చేశారు, చట్టాలు మేనేజ్ చేశారు, దాంట్లో వ్యవస్థలు మేనేజ్ చేశారు అనేటువంటి దాంట్లో సమూలంగా నిజమైన సాక్ష్యం. ఎందుకంటే
మీరు అధికారంలో లేరు మీరు మేనేజ్ చేయడానికి మీరు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు మీరు పొజిషన్ చేసినటువంటి వాళ్ళు మీరు పోస్టింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మీరు మేనేజ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది నిజం నీకు తెలిసే సమయం వచ్చింది కాబట్టి చనిపోయింది అదే టీడీపీలో బాలకృష్ణ గారు చూసుకున్నా లేదంటే నారా లోకేష్ గారు చూసుకున్నా వాళ్ళ బలహీనతలు కాదంటారా నారా లోకేష్ కానీ లేకపోతే బాలకృష్ణ గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో మిడిమిడికి ఏదో మాట్లాడుతున్నారు ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు ఏదో మాట్లాడతారు జల్తారు వాళ్ళ చట్టాలకి లేకపోతే చట్టసభల మీద ప్రజల మీద ప్రభుత్వాల మీద వాళ్ళకు ఉన్న అవగాహన ఏంటి ఈసారి కూడా జగన్ రావడం కోరుకుంటున్నారు 100కి 150% 100కి 150% ప్రతి పేదోడు ప్రతి బడుగు బలహీనవర్గాలకు సంబంధించినోడు ఈ రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ జగన్మోహన్ రెడ్డిని 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు।